రెండు మేజర్ డెవలప్మెంట్సే, ఎన్డీఏ పక్షాల సమావేశం ప్లస్ కాంగ్రెస్ తో పాటుగా, కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనలేము, తో పాటుగా జరుగుతున్న బెంగళూరు ఎక్సర్సైజ్ విపక్షాలన్నీ కలిసి. సో ముందు ఇది చూస్తే మొదటి సమావేశం చూసాం, 17 పార్టీల కప్పలు దక్కడ ఆ రోజంతా ఒకే విషయంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు, రాహుల్ గాంధీ పెళ్లి చేసుకుంటే వస్తామని. అంతకుమించి వాళ్ళ మధ్య భావసారూప్యత ఈసారైనా వచ్చే అవకాశం ఉందా? బయటి ఎన్డీఏ సైడ్ ముందు ఆలోచిద్దాం. ఎన్డీఏ సైడ్ బేసిక్గా ఎక్స్పాన్షన్లో ఫెయిల్యూరు, బీజేపీ ఎక్స్పాన్షన్లో ఫెయిల్యూరు ఎన్డీఏను రెలవెంట్ చేస్తుంది బేసిక్గా. అది ఒకవేళ దే కాస్త స్ప్రెడ్ కాగలిగి ఉంటే సౌత్లో, ఎస్పెషలీ ఆంధ్ర, తమిళనాడు, కేరళ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ స్ప్రెడ్ అయ్యి 30-40% దాకా ఓటింగ్ షేరు, ఒక 1/3 సీట్స్ వచ్చే అవకాశం ఉండి ఉంటే అసలు ఎన్డీఏ అవసరం బీజేపీకి ఉండేది కాదు. ఆ స్ప్రెడ్ లేకపోబట్టి వీళ్ళు ప్రతి ఎన్నికల్లో స్వీప్ చేస్తే తప్పితే మెజారిటీ వచ్చే అవకాశం లేదు. కొన్ని రాష్ట్రాల్లో 100% స్వీప్ చేయాలి, 100% స్వీప్ చేస్తేనే నీకు 280-290 వచ్చే అవకాశం. స్టేట్లోనూ కుస్తీ పోటీలు దిగాల్సింది, దిగాల్సినట్టు ఉంది. అదే ప్రతి తర్వాత సాధ్యం కావచ్చు. లాస్ట్ టైం సరే పుల్వామా దాని దీంట్లో పెద్ద స్వీప్ వచ్చింది, వచ్చారు. ఈ తడవ అటువంటి స్వీప్ రాకపోతే ఎక్కడుంటాం? 280యా, 240యా, 250యా? దిస్ ఇస్ ది ఆల్టర్నేటివ్స్. వర్స్ కమ్ వర్స్ 240కి వస్తే వాట్ ఈస్ అవర్ పొజిషన్? సో దానిని బేస్ చేసుకొని ఈ మొత్తం ఎన్డీఏ క్యాలిక్యులేషన్స్ రన్ అవుతున్నాయి. ఏ ఏ రాష్ట్రాల్లో ఎవరెవరితో పోతే బాగుంటుంది, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అయితే అంతకుముందు వాళ్ళ పార్ట్నర్స్ నుంచి బయటకు వచ్చేసారు, లైక్ బీహార్, గిహార్. గుడ్, ఐ మీన్ మేబీ దిస్ ఇస్ ది వే. ఒకటి రెండు రాష్ట్రాలను ప్రతి తర్వాత సెలెక్ట్ చేసుకొని అక్కడ బయటకు వచ్చి యూ ఫైట్ ఆన్ యువర్ ఓన్, మిగిలిన చోట్ల కంటిన్యూ విత్ ది థింగ్స్ అని. సో దీంట్లో భాగంగానే ఈ ఇది జరుగుతూ ఉన్నది. చూడాలి ఆంధ్రాలో మరి ఫైనల్గా టీడీపీతో కలిసిపోతారా పోరా. మీరు అన్నట్టు 240 అనే ఒక భయం ముందర కనిపిస్తుంటే వీళ్ళిద్దరు ఎవరితోనే కలిసి వెళ్ళచ్చు, అంటే ఎవరు వీళ్ళిద్దరితో అంటే ఎవరితో? వైసీపీతో కానీ, వైసీపీతో కలిసి వెళితే వైసీపీకి నష్టం, బీజేపీకి నష్టం, ఇద్దరికి నష్టం. సో అది అనేది అవగాహనతో వెళ్ళొచ్చు, అవగాహనతో వెళ్ళొచ్చు, కానీ కలిసి పోతే మాత్రం ఇద్దరికి నష్టం. అచ్చంగా మేము 20 మంది నుంచో పెడతాం, మీరు గెలిపించండి అలాంటివి ఉండవు. లే, అట్లా కాదు. ఇట్స్ ఎలక్టరల్ కాన్స్టిట్యుయెన్సీ ఇష్యూస్. బీజేపీ, ఐ మీన్ వైఎస్ఆర్సీపీ స్ట్రెంగ్త్ అంతా మైనారిటీ ఓటింగ్. బీజేపీతో కలిస్తే మైనారిటీ ఓటింగ్ పోతుంది వాడికి, ఐ మీన్ వాళ్ళకి పోతుంది. వాళ్ళ పోయి మైనారిటీ ఓటింగ్ పోయి వాడికి వాళ్ళకు డ్యామేజ్ చేయాల్సిన అవసరం వీళ్ళకే ఉంది. సో అందుకని గెలిచిన తర్వాత నిలబడే ఉంటాడు, ఆ పైన పెట్టుకోవడమే కానీ ప్రీ పోల్ అరేంజ్మెంట్ ఏదున్నా కానీ పెట్టుకుంటే టీడీపీ జనసేనతోనే పెట్టుకోవాలి, కానీ వైఎస్ఆర్సీపీతో పెట్టుకోవటం, వైఎస్ఆర్సీపీతో పోస్ట్ పోల్ అవసరమైతే ఏదో అండర్స్టాండింగ్ పెట్టుకోవాలి, అంతేగాని ప్రీ పోల్ పెట్టుకోకూడదు. ఇక్కడ ఏఐడిఎంకేతో కూడా అక్కడ కూడా చూడాలి. అంటే ఏఐడిఎంకే కొలాప్స్ అవుతుంది వితౌట్ ఏ స్ట్రాంగ్ లీడర్. ఏమన్నా మెరుగులు జరిగి డిఎంకే జేడిఎస్ లాగా జాయిన్ అయ్యే అవకాశం ఉందా? జేడిఎస్ లాగా ఏమో చెప్పలేము, ఎందుకంటే ఈయనకు పర్సనల్గా గుడ్ ఈక్వేషన్స్ ఉన్నాయి. నేను ప్రతిరోజు చెప్తూ ఉంటాను, పబ్లిక్ అటరెన్సెస్కు, పోస్చరింగ్కు, బ్యాక్డోర్ డిప్లొమసీకి సంబంధం ఉండదు. సో పోస్చరింగ్ బ్యాక్డోర్ డిప్లొమసీ, సో పోస్చరింగ్ను బట్టి మనం డిసైడ్ చేయలేము. బట్ లెట్స్ సీ, ఐ మీన్ ఆ అవసరం రాకపోవచ్చునే అనుకుంటాయి. ఈవెన్ నౌ 280 ఈజీగానే రావాలి వీళ్ళకు, ఈవెన్ అదర్వైజ్ ఇట్స్ ఓకే. ఐ మీన్ ఓ ఇమేజ్ ఉంది, మంచి పాలన ఉంది, బాగా జరుగుతున్నాయని ఉన్నది. ఈవెన్ స్టేట్లో అదర్ సైడ్ వేసింది కూడా ఇక్కడ బీజేపీకి పడే అవకాశం ఉంది. సో 280 మే పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. లెట్ అస్ సీ. ఇంకా వీళ్ళు అంటావా ఇది సరే, ఇది ఫిజిల్ అవుట్ అయ్యేది దాంట్లో, హిస్టరీ టెల్స్. ఇంకా నీకేం బలేదు, హిస్టరీ టెల్స్. ఎప్పుడు చరణ్ సింగ్ సైడ్ అయిపోయి, ఈ రోజు ఎక్స్పెరిమెంట్ కాదు కదా ఇది. చరణ్ సింగ్ సైడ్ నుంచి దేవగౌడ, ఐకే గుజరాలు అంతా ఎక్కడ పట్టినా ఇంతమంది సెల్ఫ్ సీకింగ్ పాలిటీషియన్స్, కేవలం ఆ రాష్ట్రంలో కమ్యూనిటీ లీడర్స్ బేసిక్గా వీళ్ళు, అది మోస్ట్ ఆఫ్ దెమ్. ములాయం కూడా రాదు సార్, అఖిలేష్ కూడా రావచ్చు అంటారు. వచ్చలేదు, వస్తే రానివ్వండి, బట్ బ్రాడ్గా చెప్తూ ఉన్నాను. రెండోది ఒక
కామన్ అజెండా టు డూ గుడ్ లేదు, లేని ఇది సక్సెస్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. బట్ ఒకటి మాత్రం చూడాలి, కాంగ్రెస్ ఇంప్రూవ్ కావచ్చు. కాంగ్రెస్ ఎప్పుడు ఇంప్రూవ్ అయినా కానీ 100 వస్తుందేమోనని నా అనుమానం. 100 దాటితే వాళ్ళు ఆట మొదలెట్టారు. 100 దాటితే ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ ఇస్ ఏ స్ట్రాంగ్ కంటెండర్ ఫర్ పవర్, దట్ కెన్ బికమ్ ది కీ టు గెట్ అదర్స్ టుగెదర్. చూద్దాం.